నమస్కారం. పెయిన్, ఓవర్ బ్లీడింగ్ ప్లస్ స్కానింగ్లో ఫైబ్రాయిడ్, ఇవన్నీ ఫైబ్రాయిడ్ సిమ్టమ్సే కోరిలేట్ అవుతున్నాయి. సో స్కానింగ్లో ఫైబ్రాయిడ్ ఉండడం ప్లస్ ఈ సిమ్టమ్స్ వల్ల చాలా పేషెంట్స్ హిమోగ్లోబిన్ డౌన్ అయిపోయి జనరలైజ్ వీక్నెస్ అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో మీ డాక్టర్ చెప్పింది సర్జరీ లైక్ హిస్టెక్టామీ లేకుంటే మయోమెక్టామీ. సర్జికల్గా అయితే ఈ టూ ఆప్షన్స్. మెడికేషన్స్ మనము ట్రై చేయొచ్చు, కానీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఓవర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు, లేకుంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయి అలాంటి స్టేజ్లో మనం మెడిసిన్స్ ఇచ్చినా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల సిమ్టమ్స్ అన్నమాట తగ్గుతాయి, కానీ ఫైబ్రాయిడ్ గడ్డ ష్రింక్ అవ్వడం చాలా కష్టం. సో అందుకే సర్జరీ ఇది ఒకటే ఆప్షన్ ఇప్పటి వరకు. కానీ మన సిటీ వాస్కులర్లో ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది దీనికి. దానికి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఆర్ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనము చిన్న సలైన్ రూట్ నుంచి కాల్ నుంచి మనం ఆ గడ్డల దాకా వెళ్ళేసి ఆ గడ్డలకి వెళ్ళే బ్లడ్ సప్లై మనం కట్ ఆఫ్ చేసిన తర్వాత దాని బ్లడ్ ఫ్లో ఆగిపోయి ఆ ఫైబ్రాయిడ్ ష్రింక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయి బ్లడ్ సప్లై కట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అన్నమాట తగ్గిపోతుంది. తర్వాత ఈ గడ్డ వల్ల సైజ్ వల్ల ఉన్న పెయిన్ కూడా మెల్లమెల్లగా ఎలా ష్రింక్ అవుతుంది, ఎవ్రీ మంత్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్, ఎక్కడ కట్టలేక మా వన్ డే అడ్మిషన్ ట్రీట్మెంటు. ట్రీట్మెంట్కి ఏమో 30 మినిట్స్ అంత టైం పడుతుంది. ఇంకా ఇమీడియట్లీ నెక్స్ట్ డే డిశ్చార్జ్, ఒక 2-3 డేస్లో యూఆర్ బ్యాక్ టు వర్క్. సో ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్ ఆప్షన్. ఓల్డెన్ డేస్లో ఓన్లీ సర్జరీ ఇది ఒకటే ఆప్షన్ ఉండే. సో చాలాసార్లు మీ డాక్టర్స్ మీద మీరు వెళ్ళినప్పుడు మెడికేషన్స్ ఫస్ట్ ట్రై చేసి చూస్తారు. ఆ మెడికేషన్స్ కూడా ఏంటంటే పీరియడ్స్ ఆపడానికి, అంటే పిల్స్ లాగా, ఓసీ పిల్స్. సో దానివల్ల ఏంటంటే పీరియడ్స్ ఆగిపోతాయి. సో పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మీకు బ్లీడింగ్ కాదు ప్లస్ పెయిన్ కూడా ఉండదు. కానీ మనం ఎలా మెడిసిన్స్ ఆపుతామో నెక్స్ట్ సైకిల్లో ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం మళ్ళీ అది బ్యాక్ టు హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చాలా రోజులు కూడా ఈ మెడికేషన్స్ వాడలేము, ఎందుకంటే ఈ మెడికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, మూడ్ చేంజెస్, ఇలాంటి మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మనం మెడికేషన్స్ కూడా ఎక్కువ రోజు వాడలేము. సో ఒకవేళ మీకు నాన్ సర్జికల్ ఆప్షన్ కావాలంటే డెఫినెట్గా ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఇది వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు సర్జరీ ఆర్ మయోమెక్టామీ. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు ఆ రిపోర్ట్స్ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇంకా యూ కెన్ డెఫినెట్లీ టేక్ అ వీడియో కన్సల్టేషన్ ఆన్ ద ఫోన్. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి.